మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 12వ వచనాన్ని చదువుతా ఉన్నాం. 12 13 ఒకసారి 13వ వచనం చదువుదామండి. 13 మమ్మల్ని శోధన నుండి దేక దుష్టి నుండి మమ్మల్ని తప్పించుము. ఆమేన్ ఆమేన్. ఇక్కడ మనం ఏం చూస్తున్నాము, మమ్మల్ని శోధనలో తేక దుష్టుడి నుంచి తప్పించుము అన్నారు. ఈ యొక్క తప్పించుకోవటానికి ప్రభువారు మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చూసాం. ఆ ఒక దుష్టుడి నుంచి తప్పించుకోవటానికి ప్రభువారు చేసింది ఏంటి, తన హృదయంలో వాక్యం నిలిచి ఉంది. అందుకని తను ఏం చేశారు, చాలా చక్కగా ఆ శోధకుణ్ణి తప్పించుకోవటమే కాదు ఆ శోధనలో జయము పొందాడు కదా ప్రభువారు. సో దాన్ని మనం మొన్నటి దాన్న చూసాము. ఏ విధంగా ఈ యొక్క టెంప్టేషన్ నుంచి మనం తప్పించుకోవచ్చు, ఒక వచనం చదువుదాము. మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనము. మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనము. మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పండి. ఆమేన్. ఇక్కడ ఏం చెప్తున్నారు, శోధనలో ప్రవేశించకుండా ఉండాలి అంటే, అంటే ఎంటరే అవ్వకూడదు అంటే ఏం చేయాలి, మెలకువగా ఉండాలి, మెలకువగా ఉండండి. రెండోది ప్రార్థన చేయడు. వాచ్ అంటాడు మెలకువగా ఉండాలి, ఆ మెలకు దేని కొరకు, ప్రార్థన కొరకు. మెలకువ ఎక్కడ ఉంటున్నాము, ఎప్పుడు ఉంటాము మెలకువ, మార్కు సువార్త 13:33. మార్కు సువార్త 13:33 జాగ్రత్త పడుడి, మెలకువగా నుండి ప్రార్థన చేయి, ఆ కాలం ఎప్పుడు వచ్చినో మీకు తెలియదు. ఏం చేయాలండి, ఏ సమయమో ఏ గడియో తెలియదు మనకి. ఎప్పుడైతే మనం సీరియస్ గా ఉంటామో ఏ క్షణాన దేవుడు వస్తాడో తెలియదు. అందుకని అక్కడ కింద రాయబడి ఉండిద్ది, ఆ సడన్లీ నిద్ర పోతున్న వాడి సడన్ గా ఎత్తబడతాడు. నిద్రపోతున్నప్పుడు కొన్ని ఆలోచనలు దేవుని మీదే ఉండాలి. ఏ గడియో ఏ సమయమో తెలియనే తెలియదు, అప్పుడు మెలకువగా ఉంటాం. మెలకువగా ఉన్నవాడు ఏం చేస్తాడు, మెలకువగా ఉండి ప్రార్థన చేయడు. ప్రార్థన చేయటం వల్ల, మెలకువగా ఉండటం వల్ల ఏమవుతాం, శోధనలోకి మనం ప్రవేశించనే ప్రవేశించు ప్రతి క్షణము. అందుకని ఇంకొక వచనం చదువుదాం, Ephesians 6:18. Ephesians 6:18 ఆత్మ వలన ప్రతి సమయం నందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమైన సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండు. మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తా ఉంటాం, విజ్ఞాపన చేస్తా ఉంటాం. విజ్ఞాపనకి ప్రార్థనకి వ్యత్యాసం ఏంటంటే, ప్రార్థన అనేది జనరల్ థింగ్, కానీ విజ్ఞాపన అనేది, పిటిషన్ అనేది పర్టికులర్ థింగ్. ఉదాహరణకి ఒక సహోదరుడు గురించి, ఒక సహోదరి గురించి భారం ఉంది, రక్షణ గురించి, లేదా ఒక ప్రాంతం గురించి ప్రార్థన చేయండి. ఎంతగా అంటే, గాడ్ ఐ వాంట్ దిస్ వన్, అంతే. మన ప్రార్థన కూడా ఒక ఎథారిటేటివ్ గా, నాకు ఇది కావాల్సిందే, ఇది నువ్వు ఇస్తున్నావు అనే నమ్మకంతో ఎల్లవేళ్ళా. అందుకని అక్కడ రాయబడి ఉండేది ఎవ్రీ టైమ్ అని రాయబడి ఉండేది, ప్రేయింగ్ ఎట్ ఎవ్రీ టైమ్ ఇన్ స్పిరిట్. స్పిరిట్ అన్నాడు అంటే ఇంట్లో కూర్చొని నువ్వు చేయటం కాదు. వర్క్ చేస్తున్నారా మీరు, కంప్యూటర్ ముందు ఉన్నారా, కంప్యూటర్ ముందున్నా కూడా మీరు ఆత్మలోనే ఉండాలి ఎల్లవేళ. ఎవ్రీ టైమ్ మీన్స్ ఇది ఏం చెప్తుంది అంటే, ఏదో కాసేపు కూసేపు చేయటం కాదు ప్రార్థన. ఈ ప్రార్థన అనేది నీ జీవితమే ప్రార్థన అయిపోవాలి ప్రతిక్షణం. ఆమేన్, హల్లెలూయా. అంటే నువ్వు ఎప్పుడు కూడా ఆత్మలోనే ఉండాలి, ప్రతిక్షణం ఉండాలి. అప్పుడు ఏమవుతాం, మెలకుగా ఉంటాం. మెలకుగా ఉన్నప్పుడు ఏం చేస్తాము మనము, మెలకుగా ఉండి ప్రార్థన విజ్ఞాపన చేస్తూ ఎవరి గురించి, పరిశుద్ధుల గురించి, మన యొక్క సహోదరుల గురించి. ఉదాహరణకి కాన్ఫరెన్స్ కాల్లోనే ఉన్నవారు, వారి గురించి ముందు ప్రార్థన చేయండి. మీ ఇంట్లో ఉన్న వారి గురించి ప్రార్థన చేయండి. మీ ఇంటి పరు చుట్టుపక్కల ఉన్న వారిని ప్రార్థన చేయండి. భారం క్రమేపి దేవుడు పెంచుతా ఉంటాడు. చివరి వచనం చదువుదాం, 1 పేతురు 4:7. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వబుద్ధి గల వారై ప్రార్థనలు చేయటకు మెలకువగా ఉండు. స్వస్థ బుద్ధి కలిగి ఉండాలి, ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకని, మనం దేని మీద ఆ హృదయం పెట్టుకోకూడదు, అన్నిటికీ అంతమవుతుంది. వ్యక్తుల చనిపోతారు, బ్రతికొండరు. నేను ఒక దినాన్ని, మా నాన్నగారు చనిపోయినప్పుడు నేను ఇదే ఆలోచించాను, మా నాన్న ఎక్కువ ప్రేమిస్తున్నా, దీనికి అంతం వచ్చింది. చూసారా,
ఒక వ్యక్తిని దేవుడు ఆపేశాడు. అంటే ఇప్పుడు ఏమైపోయింది? ప్రేమ కూడా ఆగిపోయింది. ఒక వస్తువు ఆగిపోయింది, లేదా ఒక వ్యక్తిని ప్రేమించారా, ఆ వ్యక్తి సడన్ గా మీ మీద కోపంగా ఉంటాడు. అంటే అక్కడ ఏమైపోయింది? దానికి అంతం ఉంది. ఒక వస్తువు మీద, ఒక వస్తువు లేకపోతే దాని కొరకు ఎంతో ఆరాట పడుతుంది. నాకు కావాలి, ఐ హావ్ టు అచీవ్, దట్ ఈస్ మై గోల్ అనుకుంటాం. అది వచ్చిన తర్వాత దాని మీద ఇంట్రెస్ట్ ఉండదు, చివరికి మనమే ఉండవు. అంటే ప్రతి దానికి ఏముంది? అంతము ఉన్నది. తెలియకుండా కానీ మనం ఏం చేస్తామంటే ఈ యొక్క పనికి రాని వ్యర్థమైన దాని కొరకు ఎక్కువ ఆరాట పడతా ఉంటాం. దేర్ ఈస్ ఎండ్ టు ఆల్ థింగ్స్ హ్యాస్ డ్రాన్ వెరీ నియర్, చాలా దగ్గరికి వచ్చినాయి అండి అన్నిటికీ. అయితే మనం ఏం చేయాలి? బి సాబర్ మైండెడ్, స్వస్థ బుద్ధి కలిగి ఏం చేయాలి? ప్రార్థన. ఈ ప్రార్థన చేయటం వల్ల ఏం జరుగుతుందండి? మనం శోధనలోకి ప్రవేశించాం. దేవా నీకు 84 స్తోత్రాలు. ప్రార్థన ఎడతెగక అనుక్షణము ప్రార్థన చేసే జీవితాన్ని దయచేయండి. ప్రార్థనే మాకు బలమై ఉన్నది, ప్రార్థనే మాకు ఖడ్గమై ఉన్నది, ప్రార్థనే మాకు విజయమై ఉన్నది. ప్రభ, ఈ ప్రార్థనా జీవితాన్ని అనుదినం మాలో పెంచండి. మెలకుగా ఉండక శిష్యులైతే ప్రభ వారు నిద్రిస్తున్నారు, ఇవాళ అనేకులు మత్తులై ఉన్నారు. దేవా ఏ దినమో ఏ గడియో, ఈ యొక్క కరోనా ద్వారా అనేక మంది చనిపోతున్నా, ఎవరి జీవితాల్లో కూడా ప్రభ అంతముందని మర్చిపోతున్నారు. దేవా దేని కొరకు ఆరాట పడుతున్నారో తెలియట్లేదు. దేవా మేమైతే స్వస్థ బుద్ధి కలిగి నిజమైన సంపద నీవై ఉన్నావని గ్రహించి నీ కొరకు ఆరాట పడటానికి సంసిద్ధం కలిగి ఉండటానికి మాకు సహాయం చేయండి. దేవా మాలో స్వస్థత బుద్ధి, సాబర్ మైండ్ మాకు దయచేయండి. దేవా ఎక్కడ కూడా మాకు నిద్రామత్తులు అవ్వకుండా ప్రభ మెలకుగా ఉంటూ ఏ దినమో ఏ గడియో నా దేవుని యొక్క రాకడా అని సంసిద్ధంగా ఉండే బుద్ధి కలిగిన కన్యకల వల్ల మేము అందరం ఉండటానికి మాకు సహాయం చేయండి. దేవా ప్రార్థనా భారాన్ని పెంచండి. శోధనలోకి ప్రవేశించకుండా మెలకుగా ఉంటూ ప్రార్థన చేసే జీవితాన్ని మా అందరికి అధికంగా దయచేస్తారని, ఎల్లవేళ ప్రార్థన చేసే జీవితాన్ని మాకు కలిగజేస్తారని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మహోన్నతుడ మహనీయుడ దేవాది దేవాన్ని ఎదుగుతున్న విధానానికి బట్టి వందనాలు. నువ్వు వాక్యాన్ని నేర్పిస్తున్న విధానానికి బట్టి వందనాలు దేవ. శోధన దృష్టిని మమ్మల్ని కాపాడమని చెప్పాది. శోధనని ఎలా జయించాలి? మెలకుగా ఉండి నిన్ను స్తుతి ప్రార్థన, మెలకుగా ఉండి ప్రార్థన చేయమని వాక్యం మాకు నేర్పించిన విధానానికి బట్టి నీకు వందనాలు దేవ. ప్రతి విషయంలో ఎక్కడ మేము వర్క్ చేస్తున్నా, ఏ విషయంలో ఉన్నా, నిద్రపోతున్న ఏ సమయంలో ఉన్నా, మా మనసు నీ మీద ఉండేటట్టు, నా ఆలోచనలు మా తలంపులు నీ రిలేటెడ్ గా ఉండేటట్టు మమ్మల్ని అలా తయారు చేయమని, మా ఆలోచనలు మా తలంపులు ఎక్కువ సమయం నీతో గడపాలనేటట్టు ఉండేటట్టు దీవించి కాపాడమని, మమ్మల్ని శోధన లేక దృష్టిని కాపాడమని అనే వాక్యాన్ని గురించి మాకు ఇంత డెప్త్ గా చెప్తున్న విధానానికి బట్టి నీకు వందనాలు దేవా. అందరం మేము కలిసి నిన్ను ధ్యానించుకొని నిన్ను గణపరిచేవారు మేము అందరం తయారయ్యేటట్టు దీవించి కాపాడమని ప్రభు యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గొప్ప దేవ స్తోత్రం నైనా, యేసయ్య స్తోత్రం నైనా, మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి స్తోత్రం తండ్రి నైనా. అవునా తండ్రి నైనా, ఏ గడియ ఏ సమయం ఏం జరుగుతుందో తెలియదు కానీ నా తండ్రి నైనా, మేము మెలకువగా ఉండి నా తండ్రి నైనా ప్రార్థన చేయాలని, మా ఆత్మలో మేము ఎదగాలని నా తండ్రి నైనా మీరు సెలవిచ్చిన మాటను బట్టి స్తోత్రం నా తండ్రి నైనా. మా నా తండ్రి నైనా ప్రతి వాటికి అంత్య దినములు నా తండ్రి నైనా దగ్గరగా ఉన్నాయని మేము స్వస్థ బుద్ధి కలిగిన వారమైన తండ్రి నైనా ప్రార్థన విజ్ఞాపనలు చేసే ఆత్మగా నా తండ్రి ఆత్మలో ఎదుగుటకు మీరే మాకు తోడుగా ఉండి నడిపించమని ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. పరలోకమందున్న దేవ యేసునికి వందనాలు, కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు తండ్రి నాయనా. మీరు ఈ సాయంకాల దినం తండ్రి నన్ను బోధించిన గొప్ప వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రం దేవ యేసయ్య. మమ్మల్ని శోధనలోని తప్పించే దేవుడు నీవే తండ్రి నాయనా. తండ్రి నాయనా మేము శోధనలో పడకుండా తండ్రి నాయనా మెలకువగా ఉండి దేవ యేసయ్య నీ వాక్యాన్ని ధ్యానించే వారుగా తండ్రి నాయనా, నీ వాక్యంలో ఎదిగే పిల్లలంగా తండ్రి నాయనా, స్వస్థ బుద్ధి కలిగి ఉండేవారుగా తండ్రి మమ్మల్ని మీరు గణపరచండి దేవ యేసయ్య. అంత గొప్ప శక్తితో మమ్మల్ని నింపండి తండ్రి నాయనా. బుద్ధి కలిగిన కన్యకల వల్లే దేవాయసీ మేము ఉండేలాగిన తండ్రి మమ్మల్ని మీరే ఆశీర్వదించగలరని కోరుతూ యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హలో, పరిశుద్ధ మహోన్నత కృపగలిగిన దేవ యేసయ్యకు స్తోత్రం ప్రభువా. దేవ ఈ సాయంకాల వేళ ఆరాధించుకోవడానికి మాకు సమయాన్ని స్తోత్రం ప్రభువా. దేవ యేసయ్య మేము ఇతరుల గురించి ప్రార్థించే వారంగా మా మనస్సును మార్చిన ప్రభువా.
ఇతరుల కోసం భారము కలిగి జీవించే విధంగా మాకు సహాయం చేయండి ప్రభువా. దేవ ఆత్మీయతను దయచేయండి ప్రభువా. ఏసునామంలో చిన్న ప్రార్థన అడుగుచు ఏసునామం అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.